ప్రజా సమస్యలను సంతృప్త స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 15004 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజుల పాటు దీన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులతో కూడిన బృందం మొత్తం 1.6 కోట్ల ఇళ్లను సందర్శిస్తుందన్నారు. అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే గుర్తించి సమస్య పరిష్కారానికి కావాల్సిన పత్రాలను సేకరిస్తారు. ధృవీకరణ పత్రాలు అవసరమైతే డాక్యుమెంట్లు తీసుకుని దరఖాస్తును దగ్గరుండి పూర్తి చేయడంతో పాటు మండల స్థాయి అధికారులు సచివాలయం వద్దకు వచ్చిన నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించేలా చూస్తారని వివరించారు. పేదల్ని పేద లబ్ధిదారుల్ని ప్రభుత్వమే, ప్రభుత్వ పథకాలే, ప్రభుత్వ సేవలే, ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు, జగనన్న ప్రభుత్వంలో మనందరి ప్రభుత్వంలో మనందరి ప్రభుత్వాన్ని అభిమానించే ఉత్సాహవంతులందరూ కూడా నేరుగా ఆ పేదల దగ్గరికి, ఆ పేద లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళటమే ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమం. నోరు తెరిచి అడగలేని పొరపాటున ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఆ అర్హుల్ని కూడా తలుపు తట్టి మరీ మంచి చేసే పథకమే, మంచి చేసే కార్యక్రమమే ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమం. మనందరి ప్రభుత్వంలో కూడా అర్హులై ఉండి ఏ ఒక్కరూ కూడా నాకు ఈ సేవలు కానీ, నాకు ఈ లబ్ధి కానీ, అర్హత ఉండి కూడా నాకు అందలేదు అని చెప్పటానికి ఇక అవకాశమే లేకుండా లబ్ధిదారులు ఎవరైనా కూడా, ఎక్కడైనా కూడా, ఏ కారణం వల్ల అయినా కూడా అర్హత ఉండి మిగిలిపోయిన పరిస్థితులు ఎక్కడ ఉన్నా కూడా జల్లడబట్టి ఆ అర్హులను గుర్తించి వారికి కావలసిన డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా చెయ్యి పట్టుకుని వాళ్ళని నడిపిస్తూ వారికి మంచి చేసే కార్యక్రమమే ఈ జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమం.